మొత్తానికి నాగబాబు ఇంటికి వెళ్ళి గట్టిగానే మరి కోపడ్డారట. సో నిహారిక విడాకులు తీసుకొని వచ్చేయడంతో ఎంతగానో మరి షాక్ అయ్యారట నాగబాబు. అందుకే నాగబాబు నిహారిక పైన అసలు చాలా కోపంగా ఉన్నారు. నేను చేసిన గారాబుల వల్లే నువ్వు ఇలా తయారయ్యావు, అసలు నేను నిన్ను పట్టించుకోకుండా ఉండాల్సిందే. మరి నిజంగా వరుణ్ కంటే కూడా ఎక్కువగా నేను నిన్నే చూసుకున్నాను, మరి నాకు ఇలాంటిది జరగాల్సిందే. పెళ్లి చేసుకుని గుట్టుగా కాపురం చేసుకోక మరి పబ్లు క్లబ్లు అంటూ తిరిగి ఇప్పుడు ఇంటికి వచ్చి కూర్చున్నావు. సో వాళ్ళ కుటుంబానికి తగినట్టు నడుచుకోవడం అనేది నీ బాధ్యత. నిన్ను సరదాగా ఉండదన్నారా, తోడుగా చేతనే కూడా వస్తున్నారు కదా, మళ్ళీ ఇండివిజువల్గా వెళ్ళి ఎందుకు ఎంజాయ్ చేయడం? అర్ధరాత్రులు అపరాత్రులను లేకుండా ఇలాంటి వెళ్ళి అందరినీ సైతం పరువు పోగొట్టేలా చేస్తున్నావు, అసలు ఏంటి బాధ అంటూ మొత్తానికి మన నాగబాబు అయితే నిహారికను ఇంట్లోంచి గంటేసేంత పనిచేశారు. ఈ విషయం తెలుసుకున్న సాయి తరం తేజ్ వచ్చి మరి తనకి క్లాస్ పీకినట్టుగా అయితే తెలుస్తోంది. సో ఏం చేస్తుంది, ఎలా ఉంటుంది అనేది కనీసంగా నీకు మరి ఐడియా అనేది ఉండాలి. మరి మీరే పట్టించుకున్నప్పుడు తన గురించి తాను ఎలా పట్టించుకుంటుంది, తనకి ఏది కరెక్ట్ అవుతుంది అనేది తనకి ఎలా తెలుస్తుంది? బాధ్యత అనేది లేకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ఒకవేళ బాధ్యత ఉంటే మరి దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మన సాయి ధరం తేజ్ వచ్చి మరి నాగబాబుతో మరి గొడవ పెట్టుకున్నారట. ఎంతైనా సరే నిహారిక మీ కన్న కూతురు, తనని ఇలా వెలివేయడం మాట్లాడకుండా ఉండడం సరికాదని మరి ఆయన్ని కోరినట్టుగా అయితే తెలుస్తోంది.